ఇరవై నాలుగు మంది గురువులను దత్తపారాయణలు ఎందుకు వ్యక్తపరిచిందంటే ప్రతి దాంట్లో మీరు గురువును చూడండి అని తను తెలియకుండానే నర్మగర్భంగా నొక్కి ఒక్కి చెప్పారు వాళ్ళు అంటే ప్రతి దాంట్లో భూమిలో గురువునే చూడండి ఆకాశంలో గురువునే చూడండి ప్రకృతిలో ఎక్కడైనా ప్రతి దాంట్లో చీమలో కూడా గురువునే చూడండి చీమ చూడండి తను ఏదైతే తినడానికి ఏదైతే ఆహారం మోస్తూ ఆహారాన్ని ఏ విధంగా అయితే తీసుకువెళ్ళి దాచిపెట్టుకుని వర్షాకాలంలోనే తను వెళ్ళి తినటం అని ప్రతి దాంట్లో కూడా దత్తాత్రేయుడు చెప్పకనే చెప్పిండు కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే అది ఆచరించటం తర్వాత మాట విమర్శించటం ఎక్కువ నేర్చుకుండు ఆ విమర్శలు మన తల్లి మీద మనం విమర్శ చేయరాదు తండ్రి మీద విమర్శ చేయలేము కానీ గురువు దగ్గరికి వచ్చేవరకు విమర్శ అవుతుంది అది కాకుండా ఉంటే బాగుంటుండే గురువుని మనలో ఒక్కరిగా చూడండి ఎవరో తనెవరో అన్నట్టు కాకుండా మనలో ఒక్కరిగా చూసినప్పుడు గురువు గురువు విలువ గురు సాన్నిహిత్యం గురు బాధ గురువు ఏం చేస్తున్నారని మనకు తెలుస్తుంది ఏదో ఒక్కసారి చూసి గురువు ఇది కాదు అది కాదు అనటం తప్పు నిజాలు ఒక్కొక్కసారి దగ్గరుండి చూస్తే అని తెలుస్తే ఏదో ఎక్కడో ఉండి చూసి తప్పు అనటం కూడా తప్పే మనం మన ఇంట్లో వాళ్ళ విషయాలు అనట్లే కదా ఇంట్లో వాళ్ళ విషయాలు మనం ఎప్పుడైనా బయటకు వస్తున్నాము ఏ తప్పు జరిగినా కానీ మనలో మనం మింగేస్తున్నాం కానీ గురువు తప్పు చేయకున్నా తప్పే అంటున్నాను గురువును కూడా మీ దాంట్లో ఒక సోదరుడుగా మీ ఇంట్లో ఒక పనివాడిగా చూసినా సరే కానీ గురుస్థానానికి అయితే ఆ విలువ ఇవ్వండి అని చెప్తున్నా అందరూ తప్పు చేయరు ఎవరు తప్పు చేయాలని రారు తప్పు చేయరు తప్పును వేలెత్తి చూపించిన కంటే తప్పును సరిదిద్దుతూ ముందుకు తీసుకెళ్ళటం మంచిదని నేను అనుకుంటాను